సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మిత్ర బృందం సహకారంతో గడ అధికారి ముత్యంరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి ఈ కరోనా పైన అవగాహన కల్పించడంతో పాటు కరోనా ప్రభావిత ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద సమాజంలో పౌరులను తర్వాత అధికారులను రాజకీయ నాయకులను గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఎప్పటికప్పుడు సమాయత్తం చేయడం చాలా అభినందనీయము. అదే తరుణంలో మరి వారిని కూడా మరి మన గౌరవ ప్రజాప్రతినిధులు మంత్రి గారు తర్వాత ఎంపీ గారు ఇద్దరు కూడా మన ఆటో డ్రైవర్స్కు చేసినప్పుడు మన జర్నలిస్టులకు కూడా ఆదుకోవాలి. వారికి దాతలు సహకారాన్ని తీసుకొని ఒక విధంగా రాదుకోవాలని గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి పాతికేయ మిత్రులను చూసినట్టు జరిగింది. దాంట్లో భాగంగానే మనము మనకు ఉన్నటువంటి ప్రత్యయాలతోటి మరి కొంతమంది దాతలను మిగతా వాళ్ళని తీసుకొని ఈరోజు ఈ గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా వారి అంటే ఈ మనం ఇస్తున్నటువంటిది చాలా మనం చేస్తున్నటువంటి దానికి మరి ఏ రకం కూడా ఇది కాదు. మరి కాకపోతే సమాజంలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ఆదుకోవాలని అందరికీ ఆదుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా జాతరను సేకరించుకొని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని జరిగింది. కాబట్టి ముందు ఇంకా కూడా ఎక్కడైనా ఇబ్బందులకు గురి అయినటువంటి పాతికేయ మిత్రులు జర్నలిస్టులు ఎవరైనా ఉండేటప్పటికీ వారిని కూడా దృష్టికి తీసుకొస్తే తగు విధంగా ఆదుకోవడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి అలాగే ఎంపీ గారిని కూడా ఈరోజు మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా సో రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకురామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి పార్టీ ఎన్నికలందరూ కూడా మరి అర్థం చేసుకోవాలి.